కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ కూటమి పక్షాలకు ఇవ్వద్దని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం టికెట్ ను రొక్కం భీమ్ రెడ్డికి కేటాయించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకొని ఒక కూటమిగా ఏర్పడి ఒక నియంత్రిత పాలన ఉండే కేసీఆర్ కుటుంబ పాలన శ్రమగీతం పాడాలా. ప్రజాసమయుతంగా ప్రభుత్వ పరిపాలన సంతోషంతోనే మనం ఇలాంటి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. మీ మనోభావాలకు అనుగుణంగా అన్నింటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. 14 సీట్లు మనం సర్దుబాటు చేసుకున్నాం. అదనంగా కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి అన్నాం. దానికి అనుగుణంగా ఇద్దరు 11 మనకు వెసులుబాటు అయ్యే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాం. ఒక 3 మాత్రం మనం మిగిలిన్నాయి. అందులో హైదరాబాద్ నగరంలో 1-2, నల్గొండలో 1, నిజామాబాద్లో 1, మెదక్లో 1 అనే విధంగా కూడా మనం ముందుకెళ్తున్నాం. మీ యొక్క మనోభావం అర్థం చేసుకునే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగాల. తెలంగాణ అసెంబ్లీ మీద గ్రాండ్ అలియన్స్ జెండా ఎగరవేయాలా. పీపుల్స్ ఎజెండా మనంతో ముందుకెళ్తున్నాము. ఆ విధంగా మీరు సహకరిస్తారని చెప్పని మీ మనోభావాలు గౌరవించడంలో మీ సోదరునిగా మీ వెన్నంటి ఉంటాను చెప్పని మీకు హామీ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిలిచినటువంటి ఈ కూటమి ఏర్పాటులో ఒక మంచి అలసతోని మనం ముందుకెళ్తున్నాం కనుక ఇది భారతదేశంలో గ్రాండ్ అలియన్స్గా ఏర్పడేటువంటి దిశలో మనం ఉన్నాం.